జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిరుద్యోగ క్యాలెండర్ విషయంలో మొత్తం పోగొట్టుకున్నారు. మిగతా వాటిని రకరకాలుగా సవరించుకుని కబుర్లు ఏమైనా చెప్పచ్చు, కానీ ఏది పెన్షన్ 3000కి పెంచుకుంటూ పోతామన్నామని, లేకపోతే హోదాది అడుక్కుంటూ ఉన్నామని, ఇట్లాంటివన్నీ లేరు. బట్ నిరుద్యోగుల విషయంలో మాత్రం పచ్చి మోసమే అని చెప్పాలి. ఇవ్వకపోగా ఇచ్చేసామన్నటువంటి బిల్డప్ ఇక అసలు అది హృదయ విదారకం అని చెప్పాలేమో అది. కాబట్టి అది పక్కన పెడితే ఆయనంతటా ఆయన ఈ లాస్ట్ ఇయర్ అనుకుంటా డీజీపీతో కలిసిన ఒక మీటింగ్లో, పెరేడ్కి సంబంధించినటువంటి మీటింగ్లో 6500 పోస్టులు భర్తీ చేస్తానని లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు. ఏడాదికి 6500 పోస్టులు ఖాళీ అవుతే భర్తీ చేస్తాం, వెంటనే రెడీ చేసుకోండి అని డీజీపీకి సభా వేదిక మీద నుంచినే చెప్పారు. 6500 పోయినాయి, ఆ తర్వాత ఇంకొక 6500 ఏడాది, మొత్తం 13000 పోస్టులు ఎస్ఐలు కానిస్టేబుల్ పోస్టులే ఖాళీగా ఉన్నాయి. 13500 పోస్టులు టోటల్గా చూసుకుంటే రాష్ట్ర విభజన తర్వాత ఉన్నాయి, కానీ అట్లాగే ఇప్పుడు ఏదో జిల్లాలు పెంచుతా ఉంటారు. టోటల్గా చూసుకుంటే సుమారు 30000 పోస్టులు. ఇప్పుడు చూస్తే అసలు సైబర్ క్రైమ్స్కి కంప్లైంట్లేమో వేలల్లో ఉంటాయి, విచారించడానికి కనీసం 100లో కూడా లేరు. అదొక వింత. ఇక లా అండ్ ఆర్డర్ పరిస్థితి అయితే రాత్రి పగలు ఉన్నటువంటి వాళ్ళని పిసికి పిసికి వదిలిపెడుతున్నారనమాట. ఇప్పుడు ఎందుకు ఉద్యోగం చేస్తున్నావురా దేవుడా అనే ఫీలింగ్ తీసుకొచ్చే అంత స్థాయిలో వాళ్ళని వాడుకుంటున్నాం. ఏంటి అంటే సభ ఇక్కడ దీంట్లో సబార్డినేట్ రూల్స్ ప్రకారం ఉండాలి అంటారు కాబట్టి ఇక వాళ్ళు అణిగిమణిగి ఉండటమే తప్పించి అరాచకంగా వాడేసుకుంటున్నాం వాళ్ళని. అలాగే రిక్రూట్ చేయడానికి ఏంటి బాధ అంటే డబ్బులు. డబ్బులకి బాధ ఏంటి అంటే మరి హామీలు ఇచ్చేటప్పుడు తెలవదు అది. అబ్బాయి మేము చాలా పకడ్బందీ ప్రణాళికతో అని చెప్పి చెప్పాం. చివరికి ఇప్పుడు జనం నోట్లో ఊయడం ఒకటే తక్కువ, ఇప్పటికన్నా దీని సంగతి ఏంటో తేల్చుకుంటారా లేదా ఊహించుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం.